మనసు పాడింది సన్నాయి పాట ఐదవ భాగం నాలుగవ భాగంలో యశోమిత్ర చాలా దారుణమైన పనులు చేస్తుంటాడని కిరాతకంగా హత్యలు కూడా చేస్తాడని తెలుసుకున్నాం ఇక స్వపంతి అతని గుట్టుమట్లన్నీ తెలుసుకోవడానికి అతని వెంట అతని రహస్య స్థావరానికి వెళ్తుంది కథ కొనసాగుతుంది అభిలాష్ గురించి నీ అభిప్రాయం ఏమిటి నిర్మదా ఓ నువ్వు మాట్లాడలేవు కదూ ఈ విషయం మర్చిపోతుంటాను అస్తమానం అభిలాష్ మంచివాడు కదూ అవునన్నట్టుగా తల ఊపింది శర్మద నేనతన్ని పెళ్లి అనుకుంటున్నాను నెత్తిన పిడుగుపడినట్లయింది శర్మదకి అతనికి నేనంటే ఇష్టమే అడిగితే నన్ను చేసుకునేందుకు తప్పక ఒప్పుకుంటాడు ఓ మంచి సందర్భం చూసుకుని అడిగేస్తాను శర్మద గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఆ హోరులో ఆ రొదలో తలా తిరిగిపోతున్నట్టుంది నాకు అన్యాయం చెయ్యకు నా అభిని నాకు దూరం చెయ్యకు నీనా చేతులు పుచ్చుకొని బ్రతిమాల్దామని ఉంది కానీ ఎలా చేతులు కట్టేసినట్టుంది తన పరిస్థితి నోరు విప్పి ప్రాధేయపట్టానికి కూడా లేకుండా తన నోరు కట్టిపడేశారు హే భగవాన్ తన మనసు కళ్లల్లో బయటపడిపోకుండా తల దించేసుకుని బొమ్మల్లే నిలబడిపోయింది చిన్నగా నిట్టూర్చింది నీనా ఓ క్షణం ఆగి దీక్షితని పిలిచింది ఏది కొత్త వారపత్రిక నువ్వు తీసుకెళ్లేనట్టున్నావు చదివేశావా చదివేశానమ్మా ఈ వారంతో ఆ సీరియల్ అయిపోయిందా ఇంకా ఉందా యథాలాపంగా అడిగినట్టు అడిగింది అది ఆ సీరియల్ గుట్కలు మింగుతూ శర్మద వైపు చూసింది దీక్షిత అయిపోయిందన్నట్టుగా మెల్లిగా చేయి కదిపింది శర్మద ఆ సీరియల్ ఈ వారంతో అయిపోయిందమ్మా నేను చదవనే లేదు ఏది పుస్తకం ఇస్తావా పట్టుకొస్తాను గదిలోకి నడిచింది అటు ఇటు చూస్తూ వెదికింది దీక్షిత ఎక్కడా లేదు పుస్తకం అంటే రాత్రి చదివాక అలవాటు ప్రకారం తన పరుపు కింద పెట్టేసుకుని ఉంటుంది శర్మద వద్దమ్మ అంటే వినకుండా నీనా పడుకున్నాక ఆ పుస్తకం తెచ్చుకొని శర్మద చదవడం ఇరకాటంలో పడింది ఇప్పుడు తను తను కూడా వెతుకుతున్నట్టు చూసి మంచం మీద పరుపెత్తి దాని కింద చూసింది నీనా ఇదిగో పుస్తకం ఇక్కడుంది అవును గాని నిర్మదకి చదవడం రాదు కదా దీక్షిత మొహంలో భావాలు చదవాలని ప్రయత్నించింది వీలు పడితేగా మరోవైపుకు తిరిగిపోయి బట్టల స్టాండ్ మీద బట్టలు అటూ ఇటూ కదుపుతూ సద్దుతున్నట్టు నటించింది దీక్షిత నేనే అలా పెట్టేస్తూ ఉంటాను మందమతిని కదా అక్కడ పెట్టి ఇక్కడ ఇక్కడ పెట్టి ఎక్కడెక్కడో వెతుకుతున్నాను చూడు నవ్వేసింది తేలిగ్గా ఆ రాత్రి శర్మదతో రహస్యంగా అంది రేపు నేను వెళ్ళి అభిలాష్ బాబుని కలుసుకుని మాట్లాడొస్తానమ్మా ఆ బాబుతో అసలు విషయం చెప్పకపోతే నీకు అన్యాయం జరిగిపోతుంది తల్లి ఏమిటి దీక్షిత సీరియస్గా ఏవో చర్చలు జరిగిపోతున్నట్టున్నాయి అవేమిటో నాకు కూడా చెప్పకూడదా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది దీక్షిత గుమంలో నవ్వుతూ నిలబడి ఉంది నీనా చర్చలేమున్నాయి అమ్మా ఈ దిగులుగా ఉంటే నాలుగు ఓదార్పు మాటలు చెప్తున్నాను నువ్వు ఇంకా నిద్రపోలేదా తల్లి అనుకుంది మనసులో ఆ తరువాత మర్నాడు నీనా గుడికి వెళ్ళొస్తానని చెప్పి అభిలాష్ దగ్గరికి బయలుదేరింది దీక్షిత రెండు అడుగులు వేసిందో లేదో తన వెనకే మల్లయ్య రావడం గమనించింది నువ్వెక్కడికి మల్లయ్యా మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తే మీతో వెళ్ళమన్నారు అయ్యగారు అక్కర్లేదు నేను వెళ్ళి రాగలను అయ్యయ్యో అయ్యగారు చెప్పినట్టు చేయకపోతే నా చర్మ మొలిచేస్తారు మీరొద్దన్నా నేను రాక మానను ఇదెక్కడి పరీక్ష తనకి నీనాతో గుడికని చెప్పి ఇప్పుడు అభిలాష్ వెళ్తే ఈ మల్లయ్య నీనాతో చెప్పకుండా ఊరుకుంటాడా నీరు కారిపోయింది దీక్షిత తప్పనిసరిగా గుడికి మాత్రమే వెళ్ళి తిరిగొచ్చింది వీలు చూసుకుని మర్నాడు ఎలాగో అలా మల్లయ్య కన్నుగప్పి అభిలాష్ను కలుసుకుని మాట్లాడి రావాలని నిశ్చయించుకుంది కానీ ఆ మర్నాడు యశోమిత్ర ఊరు నుంచి రావడంతో అనుకున్నది జరగలేదు అతను ఊరి నుంచి వచ్చినట్టు తెలిసిందేమో అభిలాష్ రాకపోకలు ఆగిపోయాయి నీనాని కలుసుకునేందుకు రావడం లేదు శర్మద మనసు మనసులో లేదు దీక్షితకి మరీ కంగారుగా ఉంది యశోమిత్ర ఊరు నుంచి ఇప్పుడే రావాలా ఇంకొక రోజు ఆగి రాకూడదు ఇప్పుడెలా ఇదే ప్రశ్న అదే ఆలోచన ఏ పని చేస్తున్నా మనసు నిలవటం లేదు ఆ పని మీద రెండు రోజులుగా జ్వరంతో హౌస్లో పడుకుని ఉన్న గౌరీ ఆ రోజు కాస్త తగ్గిన వెంటనే పనిలోకి వచ్చింది అమ్మా వంటింటి తలుపు పక్కనే చాటుగా నిలబడి పిలిచింది గొంతు తగ్గించి ఏమిటి గౌరీ ఆ బాబుని ఇంట్లోకి ఎందుకు రానిచ్చారమ్మా వాళ్ళ నీడ కూడా మన మీద పడకూడదమ్మా ఎవరి గురించి నువ్వు అనేది అదేనమ్మా ఇప్పుడు గబగబా ఒక ఆయన మేడ మీదకి వెళ్ళారు ఆయన గురించే నేను అంటున్నది ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో నువ్వు ఆయనే ప్రస్తుతం ఏంటి యజమాని యశోమిత్ర ఒక్కసారిగా దీక్షిత కాళ్ల మీద పడిపోయింది గౌరీ ఎందుకిలా భయపడుతున్నావు ఏమైంది అసలు చెప్పు పట్టుకుని మెల్లగా లేవదీసింది అమ్మా ఈ మహానుభావుడి బారి నుంచి తప్పించుకునే ఈ ఊరికి వచ్చి పడ్డాను నేను ఆడపిల్లల మీద డబ్బు సంపాదించే కిరాతకుడమ్మా ఈయన ఇప్పుడు ఈయన కంట పడ్డానంటే నాకు చావే గతి గౌరి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి అవాక్కైంది దీక్షిత గౌరి మొహం చూస్తే కట్టుగదులు కల్పించి చెప్పే పిల్లలా లేదు ఆ కళ్ళు నిర్మలంగా అమాయకంగా కపటం లేని మనసుని అద్దంలా చూపిస్తున్నాయి నీనా కళ్ళ ముందు మెదిలి యశోమిత్ర మీద అనుమానాన్ని బలపరుస్తోంది నిజం నిలకడ మీద తెలియాలి ఇరవై నాలుగు గంటలు నాలుగు గోడల మధ్య కూర్చునే తనకి యశోమిత్ర గురించి ఏం తెలుసని ఈ పిల్ల చెప్పేదంతా అబద్ధం అనుకోవడానికి గౌరి భుజం మీద చేత్తో ఆప్యాయంగా తట్టింది చూడు గౌరి నువ్వు చెప్పేది నిజమైతే నువ్వు కల్లా కప్పటం లేని దానివైతే నీకు ఏ కీడు జరగకుండా నా సాయం ఎప్పుడూ ఉంటుంది ఆ బాబుకి కనపడకుండా జాగ్రత్తగా మసులుకో ఆయన ఇంట్లో ఉన్న టైంలో నువ్వే గదిలోకి వెళ్లకు పెరట్లోనో వంటింట్లోనో ఉండు మేడ మీద ఆయన బెడ్రూమ్ పక్కన అవి ఉన్నాయి అందుకని ఆ పక్కకి ఆయన వెళ్తాడు ఈ పక్కకు ఆయన వచ్చే అవసరం లేదు నువ్వేం భయపడకు అలాగే అన్నట్టుగా తల ఊపుతూ కళ్ళు తుడుచుకుంది ఆమె కళ్ళకి దీక్షిత ఓ దేవతలా కనపడింది తనని కాపాడే తల్లి కన్న తల్లిని తాను మర్చిపోనే పోయింది ఎలా గుర్తుంటుంది పెంచిన తల్లి ఈ లోకాన్నే విడిచిపోయింది ఇప్పుడింకా ఆశ్రయమిచ్చిన ఈమె తల్లితో సమానమైంది కాక మరేమిటి ఈమె తల్లి దైవము అన్నీను తనకిప్పుడు గౌరీ మనసులో కృతజ్ఞత నిండింది నిర్మద మంచం మీద కూర్చుని ఉన్న శర్మద లేచి నిలబడింది తలుంచుకొని బాగా దగ్గరగా వచ్చి భుజం మీద చేయేశాడు యశోమిత్ర పురుగేదో మీద పడ్డట్టుగా అనిపించింది శర్మదకి నిర్మద ఒంటరి దానివని తోడెవరూ లేరనే దిగులు పెట్టుకోకు నేనున్నాను నీకు తోడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను భయంతో వినకూడని మాట విన్నట్టుగా బిగుసుకుపోయింది శర్మద అటు చూస్తే అభిలాష్ నీనాని పెళ్లి చేసుకునేలా ఉన్నాడు ఇటు చూస్తే ఈ యశోమిత్ర ఆలోచన ఇలా ఉంది మూగదానిలా ఇలాగే ఇంకొన్నాళ్ళు ఉంటే అసలకి మోసం వస్తుంది కథ అడ్డం తిరిగిపోతుంది తన భవిష్యత్తు నాశనమైపోతుంది వస్తున్న ఏడుపుని ఆపుకుంది ఏం నిర్మద నమ్మలేకపోతున్నావా నిజంగా నేను చేసుకుంటాను నిర్మద అక్కడికి అనగారు చేసుకుంటే బాగుండునని తను అనుకున్నట్టు త్వరలో ముహూర్తం పెట్టిస్తాను నీకేం అభ్యంతరం ఉండదని నాకు తెలుసు నీకు నేను తప్ప మరింకెవరున్నారు అసలే పుండులా ఉంది మనసు దాని మీద కారం చల్లినట్టు ఈ మాటలు భరించడం కష్టంగా ఉంది శర్మదకి నేను నిర్ నిర్మదని కాను నిర్మదని కాను అని గట్టిగా అరిచెయ్యాలనిపించింది కానీ గొంతు దాటి చిన్న శబ్దం కూడా బయటికి రాదే నేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నిర్మద నీ ముందు జీవితం గురించి నువ్వేం దిగులు పెట్టుకోకు తన భుజం మీదున్న తన చేతిని మెల్లగా తప్పించి పక్కకు తిరిగి నేలచూపులు ఉండిపోయింది అదంతా సిగ్గి అనుకున్నాడు యశోమిత్ర ఇంతలో ఆ గదిలోకి నీనా రావడంతో మరింకేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పటికో పెద్ద గండం అనిపించి తేలిగ్గా గాలి పీల్చుకుంది శర్మద ఇదిగో చూడబ్బాయ్ చూస్తున్నానండి అనుకున్నాడు మూర్తి మనసులో పాటు మాకు ఈ గది అవసరం అందుకని నువ్వు వేరే గది చూసుకుని ఓ వారం రోజుల్లో కేశవరావు మాట పూర్తి కాకుండానే టక్కున జవాబిచ్చాడు అబ్బే ఎందుకండి ఈరోజు సాయంత్రానికే గది ఖాళీ చేసేస్తాను పాలిపోయింది ఆయన మొహం ఆ జవాబుతో నీలాంటి అతిబుద్ధిమంతుడికి గది అద్దెకిచ్చి మోసపోయాను కదరా నాయన కసిగా తిట్టుకున్నాడు మనసులో నా పెళ్లికి మీరందరూ తప్పకుండా రావాలి సార్ ఆ వస్తాం వస్తాం అంతకంటే మహాభాగ్యం మాకేముంది కనుక గింజుకుపోయాడు కోపంతో శుభలేఖలు అచ్చయ్యాక వచ్చి ఇస్తాను ఇచ్చి మరింత ఏడిపించినక్కర్లేదు మమ్మల్ని మళ్ళీ ఈ గడప తొక్కకుండా ఉంటే అదే పదివేలు ఏదో మంచివాడివని గది అద్దెకిచ్చాను కానీ మరీ ఇంత మంచివాడివని ఓ ఆడపిల్లకు కూడా తిరుగుతున్నా ఎక్కడో తండ్రి చూసిన సంబంధం చేసుకునే రకమని తెలిస్తే నీకు గది అద్దెకిచ్చి పెళ్ళం నొప్పులు పడుతుంటే గది బయట తారట్లాడే మొగుడిలా ఫలితం కోసం ఎదురు చూస్తూ ఇన్నాళ్ళు టైం వృధా చేస్తానా చచ్చినట్టు నా కూతుర్ని ప్రేమిస్తావని మరో సంబంధం మాటే ఎత్తకుండా ధీమాగా తిరిగినందుకు బాగానే గడ్డి పెట్టావు నాకు కోపం బాధ నిస్సహాయతలతో కుతకుతలాడిపోయింది ఆయన మనసు ఆయన మొహం చూస్తుంటే నవ్వొస్తోంది జాలీ కలుగుతోంది మూర్తికి సరిగ్గా అప్పుడే కిటికీలోంచి కనపడింది కాంచన పాపం ఎంత ఢీలా పడిపోయింది అమ్మాయి పొరపాటు తల్లిదండ్రులదైతే శిక్ష కూతురిక మెత్తబడింది మూర్తి మనసు ఆయన ఇప్పుడు ఇంకేమీ మాట్లాడదలుచుకోలేదు మౌనంగా గదిలోకి వెళ్ళిపోయాడు మంగపతి ఉంటున్న చోటుకి దగ్గరలో మరో గది దొరకడం దానికి అడ్వాన్స్ ఇవ్వడం నిన్ననే జరిగింది అందుకే ఈరోజు సాయంత్రానికి ఖాళీ చేస్తానని అంత ధైర్యంగా చెప్పేశాడు సాయంత్రం వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళొస్తానని కాంచనతో చెబుదామని చూశాడు కానీ పొరపాటునైనా అతని ఇష్టం లేక లోపలి గదిలోంచి అసలు యువతలికే రాలేదు కాంచన పిలిచి మరీ చెప్పడానికి అతనికి ధైర్యం చాలేదు రోడ్డు మీదకి వచ్చాక ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాలనిపించింది మెల్లగా తల తిప్పి ఓరగా చూసి చూడనట్టు కాంచన గదివైపు చూశాడు అనుకున్న దృశ్యమే అక్కడ కనిపించింది కిటికీలోంచి చూస్తూ నిలబడి ఉంది కాంచన ఆ చూపులకి మాటలు వస్తే మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను అంటాయేమో ఆ వచ్చిన చూపులకే పాటలు కూడా వస్తే పయనమయ్యే ప్రియతమా ననుమరిచి పోకుమా అని పాడతాయేమో కానీ భావాన్ని చూపించడమే తప్ప పలుకుల్ని వినిపించడం రాదు కాబట్టి రెండు కన్నీటి బొట్లు రాల్చి మనసులోని భావాన్ని చూపించాయా కళ్ళు దీక్షిత ఇక ఈ నాటకం ఆడటం నా వల్ల కాదు నా అభిలాష్ నాకు దూరం అవడమే కాక నాకు ఇష్టం లేని పెళ్లికి తలమంచవలసి వచ్చేటట్టుంది ఏమిటమ్మా నువ్వనేది నాకు అర్థం కావడం లేదు నన్ను పెళ్లి చేసుకుంటాడట యశోమిత్ర త్వరలో ముహూర్తం పెట్టిస్తాడట అయ్యయ్యో దేవుడా ఇప్పుడేది దారి దారెందుకు లేదు నేను నిర్మదని కాను శర్మదనని చెప్పేస్తాను వద్దు తల్లి ఎందుకింత భయం అయినా ఇలా భయపడుతూ ఎన్నాళ్ళు కూర్చోవడం నిజం బయటపడితే ఏం కొంపలు మునుగుతాయో అని భయపడుతూ కూర్చుంటే చెప్పకపోవడం వల్ల మరింత కొంపలు మునిగే వ్యవహారాలు జరగబోతున్నాయని తెలుస్తోంది కదా నేనే శర్మదని అని నిజం బయటపెట్టకపోతే నా అభిలాష్ నేనాను చేసుకుంటాడు ఇటు యశోమిత్ర బలవంతంగానైనా సరే నా మెళ్ళో మూడు ముళ్ళు వేస్తాడు నువ్వు తొందర పడుకు తల్లి నేను వెళ్ళి ముందు అభిలాష్ బాబుతో మాట్లాడొస్తాను దీక్షిత మాట పూర్తి కానేలేదు యశోమిత్ర గొంతు కర్కసంగా వినిపించింది ఎంత మోసం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారిద్దరూ వెనక్కి తిరిగి చూశారు అంత రాత్రివేళ ఎందుకు మేడ దిగి వచ్చాడో దగ్గరగా వేసి ఉన్న గది తలుపులు తోసుకుని ఎప్పుడొచ్చి గుమ్మంలో నిలబడ్డాడో ఇద్దరికీ అంతుపట్టలేదు ఎంత మోసం ఎంత అన్యాయం జే ఊరించిన మొహంతో పళ్ళు నూరుతూ కోపంగా మీది మీదికొస్తున్నా యశోమిత్రని చూస్తూ వణికిపోతూ వెనక్కి నడిచింది శర్మద గోడకి బల్లిలా అతుక్కుపోయింది దీక్షిత ఇన్నాళ్లుగా మూగదానిలా నిర్మదలా నటిస్తున్నావు నువ్వు మీ ఇద్దరూ కలిసి నిర్మదని హత్య చేయించి ఏమీ ఎరగనట్టు నాటకం ఆడుతున్నారన్నమాట ఎంత మాట అన్నావు బాబు వణికిపోతున్న గొంతుతో చెమ్మగిలిన కళ్ళతో చేతులు జోడించింది దీక్షిత చెప్పు ఎందుకు చేయించారు ఈ హత్య ఆస్తి కోసం కదూ మొత్తం ఆస్తి నీకే దక్కాలని ఈ హత్య చేయించావు కదూ ఇదంతా ఆ అభిలాష్ గాడిచ్చిన ఐడియానా వాడు కట్టుకోబోయే దానికి ఒక్కతికే ఆస్తి మొత్తం చెందాలని మరో వారసురాలు ఉండకూడదని వాడి కోరిక అవునా చెప్పు నిజం చెప్పు శర్మద భుజాల మీద చెయ్యి వేసి గట్టిగా కుదిపేశాడు యశోమిత్ర బాబూ ఏమిటి బాబు నువ్వు మాట్లాడేది అన్నం పున్నెం ఎరగని అమాయకురాల్ని పట్టుకొని మీరిద్దరేమి అమాయకులేం కాదు మేకవన్నే పులులు మీరు మీ రంగు ఇప్పుడు బయటపడింది ఆ హడావిడికి ఏమైంది ఏం జరిగింది అంటూ కంగారు పడుతూ నిద్రమత్తులోంచి లేచొచ్చింది నీనా చూశావా నీనా ఎంత మోసం చేస్తున్నారో వీళ్ళు ఇది నిర్మద కాదు శర్మదే నిర్మదలా నటిస్తోంది ఇన్ని రోజులుగా ఆస్తి అంతా తనకొకదానికే దక్కాలని ఆ మూగపిల్లని తోబుట్టుని హత్య చేయించింది ఇంతకంటే ఘోరం ఎక్కడైనా ఉంటుందా గుడ్లప్పగించి చూస్తోంది శర్మద తన మీద వేసిన అభాండానికి షాక్ తిన్నట్టుగా అయింది ఒక్కసారిగా ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు బాబు తోబుట్టుని హత్య చేయించి ఆ పిల్లల తాను నటించవలసిన అవసరం శర్మదకేముంది బాబు తానే ఆ హత్య చేయించినట్లయితే నిర్మదల నటించడానికి కారణం చెప్పింది దీక్షిత అదే అదే మీ తెలివితేటలు ఎంతో ప్లాండ్గానే చేశారు ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది చెప్పు శర్మద చెప్పు హత్య జరిగిన రోజు రాత్రి నువ్వు నిర్మద గదిలో పడుకోవడం తనని ఈ గదిలో పడుకోబెట్టడం మీరు ప్లాన్ చేసుకుని చేసిన పనే కదూ నీ మీద పగతో నిన్నెవరో హత్య చేయించడానికి వచ్చి నీ గదిలో పడుకున్నది నిర్మద అని తెలియక నువ్వే అనుకుని ఆమెను చంపేశారని పోలీసులకు చెప్పి ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళకి నీ మీద అనుమానం కలగకుండా చేసుకున్నావు కదూ నేరం ఏ విధంగానూ నీ మీదకొచ్చే అవకాశం లేకుండా చనిపోయింది నిర్మద అని శర్మద బ్రతికే ఉందని నిజం తెలిస్తే ఆ హంతకుడెవడో వచ్చి మళ్లీ నీ ప్రాణం తీస్తాడన్న భయం వెలిబుచ్చి అమాయకురాలిలా నటించి నువ్వే నిర్మదలా మూగదానిలా ప్రవర్తిస్తాను అనడం అనుమానితుల లిస్టులో నీ పేరే లేకుండా చేసుకోవడానికే కదూ దుఃఖం తన్నుకొస్తుంటే జాలిగా చూస్తూ రెండు చేతులు జోడించి మౌనంగా తల అడ్డంగా ఊపింది శర్మద అన్నం పుణ్యం ఎరిగిన అమాయకురాల్ని పట్టుకొని ఈ బాబు ఎన్ని మాటలంటున్నాడో చూడు తల్లి గద్గదమైన గొంతుతో అంది దీక్షిత నీనా చేతులు పుచ్చుకొని ఆ చేతులు విడిపించుకుని యశోమిత్ర పక్కగా వెళ్లి నిల్చుంది నీనా శర్మదా నన్ను పెళ్లి చేసుకుంటానంటే నీ మీదకే కేసు రాకుండా చూస్తాను ఏమంటావు చాచి లెంపకాయ కొట్టాలనిపించింది శర్మదకి కానీ చెయ్యి కాదు కదా వేలు కూడా కదల్లేదు నన్ను పెళ్లి చేసుకుందుకు ఒప్పుకో లేకపోతే ఆస్తిని నీ ఒక్కదానికే దక్కాలన్న స్వార్థంతో నిర్మదని నువ్వే హత్య చేయించావని నీ మీద నేను కేసు పెట్టడం ఖాయం నిన్ను కోర్టుల చుట్టూ తిప్పి తిప్పలు పెట్టడం మరింత ఖాయం నువ్వే ఈ హత్య చేయించావని రుజువులు సాక్ష్యాలు పుట్టించడం నాకేమంత కష్టం కాదు ఆలోచించుకో కూనీ కోరుల బోనులో నిలబడి పరువు మర్యాద మంట కలిసి జీవితమంతా కుళ్ళికుళ్ళి ఏడుస్తావో ఆ అభిలాష్ని మర్చిపోయి నోరు మూసుకొని నన్ను పెళ్లి చేసుకుంటావో ఆలోచించుకో నాలుగు రోజులు టైం ఇస్తున్నాను నీనా మల్లయ్యని ఇలా పిలుచుకురా వచ్చాడు మల్లయ్య ఏమిటి బాబు ఈ అమ్మాయిగారు ఈ దీక్షిత ఇంట్లోంచి బయటికి ఎక్కడికి వెళ్లకుండా కాపలా కాసే పూచి నీది వీళ్ళు అడుగు బయట పెట్టడానికి వీల్లేదు తెలిసిందా తెలిసిందయ్యా ఏమిటి అన్యాయం బాబు నెత్తి బాదుకుంది దీక్షిత అదే నేను అడుగుతున్నాను మీరిద్దరూ కూడబలుకొని ఎంత నాటకమాడారు ఆస్తి కోసం తను నిర్మదని హత్య చేయించిందా ఇంత మాట ఎలా అనగలిగాడు అసలు అటువంటి మాట వినవలసి వచ్చినందుకు ఇంకా తన గుండె బద్దలవలేదే నోట మాట రాక బొమ్మలే నిల్చుంది శర్మద చూడు చేసిన పాపం బయటపడిపోయిందని ఎలా చూస్తోందో ఉరిమి ఉరిమి చూశాడు యశోమిత్ర ఆమె వంక అమ్మాయి మీద ఇంత నేరం మోపడానికి నీకు మనసలా ఒప్పింది బాబు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు పైకి నంగనాచిలా కనపడే వాళ్ళందరూ అమాయకులు కారని మిమ్మలిద్దరిని చూస్తే తెలిసిపోతుంది నీనా వీళ్ళని ఇదివరటి కంటే ఇంకా ఎక్కువగా కనిపెట్టి చూస్తూ ఉండు ఫోన్ ముట్టుకోనియ్యకు అడుగు బయట పెట్టడానికి ప్రయత్నిస్తే గదిలో పెట్టి తాళంబై జాలి చూపించకు మల్లయ్య నువ్వు కూడా వీళ్ల మీద ఏమాత్రం జాలి చూపించకు వీళ్ళ ఇంట్లోంచి బయటికి వెళ్తే నీ మెడ మీద తల ఉండదు జాగ్రత్త శిక్ష నువ్వు అనుభవిస్తావు సింహంలా గర్జించాడు యశోమిత్ర ఒక్క పరుగున ఆ ఇంట్లోంచి పారిపోవాలనుంది శర్మదకి కానీ ఎక్కడికి ఎలా ఏ మార్గంలో అన్ని దారులు మూసుకుపోయి మార్గమన్నదే కనబడని పరిస్థితి అయింది అభిలాష్ గుండెల్లో తలదాచుకుందుకు లేదు అతనిప్పుడు నీనాకి స్వంతమైపోయాడు అటువంటి వాడి జాలి సానుభూతి తనకక్కర్లేదు అతను సహాయం అర్థించే బదులు ఆత్మహత్య చేసుకోవడం మెరుగు అవమానం అభిమానం పౌరుషం మూకుమ్మడిగా ఆమెని కుదిపేశాయి మల్లయ్య అలా బజార్ వెళ్ళొస్తాను స్నో పౌడర్ ఇంకా కొన్ని నాకు కావలసిన సరుకులు తెచ్చుకోవాలి వ్యానిటీ బ్యాగ్ ఊపుకుంటూ మెట్లు దిగింది నీనా అలాగే వెళ్ళిరండమ్మా ఆ ఇద్దరిని ఇంట్లోంచి బయటికి రాకుండా నేను చూసుకుంటా లేండి రిక్షాలో అభిలాష్ ఇల్లు చేరుకుంది నీనా తను కొత్తగా ఆ రోజే వేయటం ముగించిన పెయింటింగ్ ముందు నిలబడి అన్ని కోణాల్లోంచి దాన్ని పరిశీలనగా చూస్తున్నాడు అభిలాష్ తన గదిలో అభిలాష్ మన అనుమానం నిజమైంది ఒక్క పరుగున వెళ్ళి అక్కడున్న కుర్చీలో కూలబడింది ఏమిటి ఏమిటి నేను అంత కంగారు పడిపోతున్నావు ఏం జరిగింది మనం అనుమానించింది నిజమే నిర్మద నిర్మద కాదు శర్మదే శర్మదే నిర్మదలా నటిస్తోంది హత్యకు గురైంది నిర్మదే రియలీ కానీ కథ అడ్డం తిరుగుతోంది నిలువుగా మనం తిప్పేద్దాం అదెంతసేపు విను రాత్రి శర్మదా దీక్షిత రహస్యంగా మాట్లాడడం విన్నాడు యశోమిత్ర ఆస్తంతా తనకే దక్కాలని ప్లాన్ చేసి శర్మదే నిర్మదని హత్య చేయించి ఏమీ తెలియని దానిలా నాటకమాడుతోందని దుయ్యబట్టాడు అభిలాష్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి శర్మదేమందప్పుడు ఏమీ అనలేదు మాట్లాడకుండా బొమ్మల్లే నిలబడింది ఎక్కడలేని నీరసం ఆవహించినట్టయింది అభిలాష్కి రెండు చేతుల మధ్య తలపెట్టుకొని మంచం మీద కూలబడిపోయాడు అయితే అయితే నా శర్మదే ఇంత పని చేయించిందా లేదు లేదు నా శర్మదా అలాంటిది కాదు తనలో తనే గొనుక్కుంటున్నట్టుగా అన్నాడు పిచ్చివాడిలా ఏమిటా మాటలు ఆ అమాయకురాల్ని నువ్వు కూడా అనుమానిస్తున్నావా నీ శర్మద అలాంటిదంటే నేను నమ్మను ఈ కొద్ది రోజుల పరిచయంతో ఆమెను బాగా అర్థం చేసుకున్నాను మంచి అమ్మాయి శర్మద ఎంత గుణవంతురాలో ఆమె మనసు ఎంత నిర్మలమైనదో నాకు తెలుసు కానీ కానీ మరి తనే ఎందుకు నిర్మదలా నటిస్తోంది చనిపోయింది శర్మద కాదని బ్రతికి ఉన్నదే శర్మద అని ఆ దీక్షిత శర్మదల నడవడికను బట్టి నీకు అనుమానం రావడం వెంటనే ఆ రోజు నన్ను కలుసుకుని నాతో చెప్పడం అంతా నీ మంచితనం నీ చలవే లేకపోతే నాకు తెలిసేది కాదు తను నిర్మద కాదని శర్మద అన్న నిజం నాతోనైనా తనంతట తానుగా చెప్తుందేమో చూద్దామనే కదా మనిద్దరం ప్రేమించుకుంటున్నట్టు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్టు తన ముందు ఇంత నాటకమాడాం అయినా సరే నోరు విప్పి తను శర్మదనని ఒక్క ముక్కంటే ఒక్క ముక్క నాతో కానీ నీతో గాని అందా తన ఎదురుగా మనిద్దరం నవ్వుకుంటూ చేతులు పుచ్చుకుని మేడ మీదికి వెళ్ళినా చెక్కు చదరకుండా నిలబడేది తప్ప రహస్యంగానైనా తను శర్మదరని నాతో చెప్పడానికి ప్రయత్నించిందా లేదు మరి దీనికి కారణమేమిటి ఏ తప్పు తను చెయ్యకపోతే ఎందుకిలా నాటకం ఆడవలసి వచ్చింది తనకి ఈ సందేహం ఎవరికైనా సరే కలుగుతుందా లేదా నువ్వే చెప్పు అభిలాష్ స్వరంలో ఆవేదన తొంగి చూసింది ఏం చేస్తాం నిజమేమిటో తెలుసుకునేందుకు మనం ప్రయత్నించాలి కానీ నిజం తెలుసుకోకుండా అమాయకురాలి మీద అనవసరంగా నిందలు వేయడమేందుకు యశోమిత్ర ఏమని బెదిరించాడో తెలుసా శర్మదని తనని పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటే ఏ గొడవ రాకుండా చూస్తాడట లేకపోతే నిర్మదని హత్య చేయించింది శర్మదేనని రుజువులు సాక్ష్యాలు పుట్టించి కోర్టు చుట్టూ తిప్పి ముప్పు తిప్పలు పెడతానన్నాడు శర్మద దీక్షత గాని ఇంట్లోంచి అడుగు బయటికి పెట్టడానికి వీలు లేకుండా మరింత కట్టుదిట్టం చేశాడు ఎలాగైనా సరే ఇవాళ రాత్రికి రహస్యంగా నువ్వు శర్మదని కలుసుకుని అసలు విషయం తెలుసుకోవడం మంచిది అభిలాష్ నేనడిగినా నాకు చెప్పదు నేను యశోమిత్ర స్నేహితురాలని కదా నాకెందుకు చెప్తుంది నన్ను నమ్మదు శర్మదని కలుసుకోవడం ఎలా ఆ యశోమిత్ర నన్నంట్లోకి రానివ్వడు శర్మదని బయటికి వెళ్ళనివ్వడు ఇక మేము కలుసుకుని మాట్లాడుకోగలిగేదేలా ఓ పని చేస్తాను కాసేపు ఆలోచించిన మీదట అంది మీనా ఏమిటి రాత్రి భోజనంలో మల్లయ్యకి పడుకోబోయేటప్పుడు పాలల్లో కలిపి యశోమిత్రకి నిద్రమాత్రలు ఇచ్చేస్తాను సుమారుగా పదకొండు గంటల ప్రాంతంలో నువ్వు ఇంటి వెనక వైపుకి రా ఆ టైంకి శర్మదని అక్కడికి తీసుకొస్తాను సరేనా సరే చాలా థ్యాంక్స్ నీ దయ వల్ల నన్నేం పొగడక్కర్లేదు ఏదో బొమ్మ వేసినట్టున్నవే కొత్తగా దగ్గరగా వెళ్ళి కాసేపు పరీక్షగా చూసింది ఆ పెయింటింగ్ నాకేం అర్థం కావట్లే కావట్లేదు ఈ బొమ్మ ఏమిటి ఇప్పటి నా సమస్య కూడా ఇలాగే అర్థం కాకుండా ఉందిగా అలాగే ఈ బొమ్మ కూడా జాగ్రత్తగా పట్టి పట్టి చూస్తే అర్థమైపోతుంది త్వరగా నేను ఇంటికి వెళ్ళాలి ఇదేమిటో చెప్పేసే నవరసాల్లో ఒక రసమైన భయం బీభత్సంగా ఉన్న వాతావరణంలో దిక్కుతోచక నిలబడిన ఓ బాటసారి ఇదిగో ఇటు నుంచి చూడు ఇలా వచ్చి నేను నిల్చున్న చోటు నుంచి చూడు ఒకసారి ఈ బొమ్మ ఏమిటో అర్థమైపోయిందంటే ఇక వద్దన్నా చూసి చూడగానే ఆ బాటసారి క్లియర్గా కనబడతాడు బొమ్మకి కొంచెం దూరంగా వచ్చి అభిలాష్ చెప్పిన చోట నిలబడింది నీనా అరే నిజమే ఇప్పుడు చక్కగా అర్థమవుతోంది నువ్వు చెప్పినట్లు వద్దన్నా కూడా ఇప్పుడు చూసి చూడగానే భయంతో ఉన్న బాటసారి కనబడుతున్నాడు నీ మనసులోని భావాలు ఎంత చక్కగా పొందుపరిచావు ఈ బొమ్మలో ప్రశంసాపూర్వకంగా చూసింది అభిలాష్ వంక చిన్నగా నవ్వి ఊరుకున్నాడు ఓ నిమిషం పోయాక అతనే అన్నాడు మా నాన్నగారు క్రిమినల్ లాయరే కాబట్టి శర్మద హంతకురాలని యశోమిత్ర కేసు పెడితే శర్మద తరపున వాదించమని మా నాన్నగారిని నేను అడగకుండా ఉంటానా చిన్నగా నిట్టూర్చింది నీనా కానీ ఆయన ఒప్పుకుంటారో ఒప్పుకోరో ఏం ఎందుకని వచ్చింది నీకు అనుమానం రావలసే వచ్చింది మల్లయ్య ద్వారా నాకు ఈ మధ్య తెలిసిందేమిటంటే యశోమిత్ర మీ నాన్నగారు తరచుగా ఈ మధ్య కలుసుకుంటున్నారట ఇద్దరూ మంచి స్నేహితులైపోయారట ఎదుటివాడిని ఆకర్షించేట్టుగా మాట్లాడడం యశోమిత్రకి బాగా చేతనవును కదా అయితే సందేహం చోటు చేసుకుంది కళ్ళల్లో అయినా తొందరపడి అప్పుడే మీ నాన్నగారితో ఏమీ చెప్పొద్దు ముందు శర్మదతో నువ్వు మాట్లాడాలి మరి నేను వెళ్ళిదానా రాత్రి పదకొండు గంటలకి మర్చిపోవుగా మర్చిపోవడమా భలేదానివే ఇక ఇప్పటి నుంచి ఎప్పుడు పదకొండవుతుందా అని ఎదురు చూడడమే నా పని వెళ్ళొస్తానని చెయ్యి ఊపుతూ త్వర త్వరగా ఇంట్లోంచి బయటకు వచ్చేసింది నీనా సిగరెట్ కాలుస్తూ ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ కిటికీ దగ్గర నిలబడ్డాడు యశోమిత్ర హార్లిక్స్ కలిపి తీసుకొచ్చి గదిలో బల్ల మీద పెట్టింది నీనా ఇంకా డ్రెస్ మార్చుకోలేదేం నైట్ డ్రెస్లోకి దిగలేదేం ఇప్పుడు మళ్ళీ బయలుదేరదామా అని ఆలోచిస్తున్నాను అందుకే డ్రెస్ మార్చుకోలేదు మళ్ళీ వెళ్ళాలా దిగులుగా చూసింది కొంచెం పనుంది వచ్చేటప్పటికి పదకొండు అవుతుందేమో నీనా గుండెల్లో పడింది దగ్గరగా వచ్చి యశోమిత్ర మెడ చుట్టూ చేతులు వేసింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళనివ్వను నాతోనే గడపాలి కొంచెం పనుందని చెప్పాను కదా మరి వెళ్ళనివ్వవా ఆ పనేదో రేపు చూసుకోవచ్చులే అడక్క అడక్క ఈ రోజక్క రోజేగా నేను అడిగింది నాకెందుకో ఈరోజు చాలా బోర్గా ఉంది నిద్ర వచ్చేదాకా నీతో కబుర్లు చెప్పాలని ఉంది అల్లరిగా యశోమిత్ర క్రాఫ్ చెరిపేసి అతని రెండు చేతులు తన భుజాల మీద వేసుకుంది గోముగా చూసింది కవ్వింపుగా నవ్వింది నువ్వింత అల్లరిగా నాకు నాకెప్పుడూ కనిపించలేదే ఎక్కడ దాచుకున్నావు ఈ చిలిపితనం ఇన్నాళ్ళు చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకున్నాడు తమరెంతో బిజీ మనుషులాయే నేను నా చిలిపితనం మీ కంటి కానుతామా అందంగా మూతి బిగించి నిష్ఠూరమాడింది ఏం చేయమంటావు ఓ పనా ఓ లోకమా నాకు నీనాని మంచం మీద కూర్చోబెట్టి తను పక్కనే కూర్చున్నాడు ఎన్ని రోజులైపోయింది ఇద్దరం తీరుబడిగా కబులు చెప్పుకొని పకపక నవ్వాడు మీనా మాటలకి తీరుబడా అలా తీరుబడిగా కూర్చొని ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ గడిపితే కోట్లకి కోట్లు సంపాదించేది ఎలా ఏం చేస్తావు అంత సంపాదించి ఏం డబ్బు ఎవరికి మాత్రం చేదు తినగ తినగా గారెలు కూడా చేదుగా ఉంటాయట అలా అన్నవాడికే పది రూపాయలు ఇచ్చి చూడు మరో పది కోసం ఆశగా నీ కళ్ళలోకి చూస్తాడు వేలు సంపాదిస్తున్న వాడికి లక్షలు కావాలనిపిస్తుంది లక్షలు సంపాదించేవాడికి కోట్లు కావాలనిపిస్తుంది అది సహజం డబ్బుతో పాటు ఇంకా సంపాదించాలి అన్న కోరిక బలిసిపోతూ ఉంటుంది ఒప్పుకున్నానులే బాబు లేచి హార్లిక్స్ తాగు అందుకుంది ఇదిగో హార్లిక్స్ నేనొక్కడనే తాగనా నువ్వు తాగు గ్లాసు తన నోటి దగ్గర పెడితే మృదువుగా తోసింది నాకొద్దు అప్పటికే మల్లయ్యకి నిద్రమాత్రల ప్రభావంతో మంచి నిద్ర పట్టేసింది ఇక ఈ మహానుభావుడు నిద్రపోవాలి అదేమిటి అక్కడ పెట్టేస్తున్నో తాకుండా మంచం పక్కన టీపాయ్ మీద అతను గ్లాసు పెట్టేస్తుంటే ఆత్రుతగా అడిగింది చోటు లేదు మరి పొట్ట మీద చేత్తో కొట్టుకున్నాడు అదిగో ఎక్కడో పిల్లి మ్యావ్ అంటోంది దానికి పోసేద్దు ఇవి పట్టుకెళ్ళి గుట్కలు మింగింది నీనా నవ్వు తెచ్చిపెట్టుకుంది అంతలోనే అదేం కుదరదు ఎంతో బిజీ మనిషి ఎంతో బిజీ మనిషి కదా నువ్వు ఎంత చిక్కిపోతున్నావో నీకు తెలియడం లేదు వా వాదనలతో పుణ్యకాలం కాస్త గడిపేసే బదులు ఈ గ్లాసును తాగేస్తే బదిలిపోతుందంటావు అంతేనా అంటూనే గబగబా తాగడం పూర్తి చేసి గ్లాస్ అక్కడ పెట్టాడు నీనా ప్రాణం తెలిపిన పడింది తేలిగ్గా గాలి పీల్చుకుంది మరి కాసేపట్లో మత్తులోకి జారుకుంటూ నెమ్మదిగా పిలిచాడు నీనా అని ఏమిటి ఈ ఇంటికి నువ్వు రాణి నేను రాజా అవును శర్మదని పెళ్లాడితే ఆస్తంతా నీదవుతుంది నాదంటే నీదేగా అంతేగా మరి ఎవరు చేశారో కానీ హత్య నాకు అడ్డు తొలగించారు నా మనసులో కోరిక నెరవేర్చారు నువ్వు అలా జరగాలని కోరుకున్నావా ఏదో కారణాన శర్మద చనిపోతే మూగమొద్దు నిర్మదిని లొంగదీసుకొని మంచి మాటలతో మాయచేసి పెళ్లి చేసుకోవడం ఏమాత్రం కష్టం కాదనుకున్నాను అప్పుడు ఈ మూగదాన్ని నీ పాదదాసిగా చేసి నిన్నీ ఇంటికి రాణించేద్దామనుకున్నాను నీ మనసులో ప్లాన్ ఇదన్నమాట కానీ ఆ హత్య చేసిందెవరో శర్మదని కాక నిర్మదని చంపారంటే ఇదంతా శర్మద చేయించిన పని కాక మరేమిటంటావు ఆస్తంతా వాళ్లకు దక్కాలని నిర్మదని లోకం నుంచి పంపించేయమని ఆ అభిలాషగాడే దీనికి పూరెక్కించి ఉంటాడు వాడే అవును వాడే ఆవులిస్తూ పక్క కొత్తిగిలి పడుకొని కాసేపట్లో పూర్తిగా మత్తులోకి జారిపోయాడు ఆ గది తలుపులు బయట గడియవేసి దిగి కిందికొచ్చింది నీనా గబగబ శర్మద పడుకున్న గదిలోకి నడిచింది శర్మద దీక్షిత ఇద్దరు కూడా ఇంకా నిద్రపోవడం లేదు అయోమయ స్థితిలో దిక్కుతోచక దిగులుగా ఒకరి మొహాల్లోకి ఒకరు చూసుకుంటూ కూర్చున్నారు శర్మదా పదకొండింటికల్లా ఇంటి వెనక వైపు గోడ దగ్గరికి వెళ్ళాలి మనం ఇంకా టైం ఉందిలే ఎందుకు దీక్షిత ప్రశ్నించింది వెంటనే శర్మదతో మాట్లాడటానికి అభిలాషొస్తాడు నీ కళ్ళబుల్లి కబుర్లు కట్టిపెట్టు నువ్వెళ్లకు తల్లి ఏదో పెద్ద ప్లానే వేసింది మాయలాడి శర్మద భుజం మీద చెయ్యి వేసి నీనా మొహంలోకి చూసింది దీక్షిత నేను శర్మదని పదకొండింటికి పెరటివైపు గోడ దగ్గరికి తీసుకువెళ్ళడం ఖాయం నిక్కచ్చిగా జవాబిచ్చింది నీనా అమ్మా నిన్నేదో చెయ్యాలని దీని పన్నాగం నమ్మొద్దు ఆ మాటలు లేకపోతే అర్ధరాత్రి వస్తాడు అభిలాష్ బాబు అయ్యో దీక్షిత నిన్నెలా నమ్మించేది మీ మంచి కోసమే చెప్తున్నాను మా మంచి కోసమా ఇంటి వెనకాల రౌడీలను కూర్చోబెట్టి వచ్చుంటావు అభిలాష్ పేరు చెప్పగానే అమ్మాయి పరిగెత్తుకొస్తుంది కదా అని రాగానే ప్రాణాలు తీయమని ఆ రౌడీలకు చెప్పి ఉంటావు నీ మాటలు నమ్మి మోసపోయేంత ఎవ్వరూ ఇక్కడ లేరు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు లేకపోతే లేకపోతే నిన్నేం చేస్తానో ఈ కోపంలో నాకే తెలియదు అని ఆవేశపడిపోయింది దీక్షిత శర్మదా నువ్వైనా నా మాట నమ్ము నీకోసమే నీ మంచి కోసమే చెప్తున్నాను అభిలాష్ మధ్యలోనే అడ్డుపడింది శర్మద నువ్వు ప్రేమించిన అభిలాష్ నిన్ను పెళ్లాడబోతున్న అభిలాష్ నీవాడు కాబోతున్న అభిలాష్ హఠాత్తుగా మనసు మార్చుకుని ఈ అర్ధరాత్రి వేళ నాకోసం వస్తాడు అర్ధరాత్రి మాటలేమిటి అభిలాష్ మనసులో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఉన్నది నువ్వే శర్మదా నిజం నా మాట నమ్ము మేమిద్దరం ప్రేమించుకున్నామన్నది పెళ్లి చేసుకుంటామన్నది అంతా నాటకం అదంతా నిజం కాదు ఏది నిజమో ఏది నాటకమో నాకెలా ఇప్పుడు యశోమిత్ర ఎలాంటివాడో అతని బుద్ధి ఎలాంటిదో ఆలస్యంగా బయటపడింది ఇప్పుడు అతనితో చేరిన దానివి అయ్యో శర్మదా నా మాట నమ్ము నువ్వనుకున్నంత చెడ్డదాన్ని కాదు నేను నీ అంత మంచివాళ్ళు ఈ ప్రపంచంలో లేరు సరేనా ఇక దయచేయి తల్లి ఇక్కడి నుంచి విసురుగా చేతులు జోడించి నమస్కారం చేసింది శర్మదా ఆ చేతుల్ని అలాగే పట్టుకొని ప్రాధేయపూర్వకంగా అంది నీనా శర్మదా నా మాట నమ్ము నీనా దయచేసి నన్ను వదిలిపెట్టు ఇప్పటికీ నేను పడుతున్న నరకయాతన చాలు నిన్నెలా నమ్మించను నన్ను దుర్మార్గురాలిగా నువ్వనుకున్నా పర్వాలేదు కానీ రాత్రి పదకొండింటికి నీతో మాట్లాడడానికి వస్తాడని నేను చెప్పేది మాత్రం నూటికి నూరు పాళ్ళు నిజం నిన్నేదో మోసానికి బలి చెయ్యాలని అబద్ధం చెప్పట్లేదు నేను ముందు నుంచి నువ్వు పోతావా లేదా కోపంగా దుప్పటి లాక్కొని ముసుగుతని పడుకుంది శర్మద అంతకంటే కోపంగా ఆ దుప్పటి విసురుగా లాగి పడేసింది నీనా శర్మదని బలవంతంగా లేవదీయబోయింది దాంతో మరింత భయపడిపోయారు శర్మద దీక్షితలు తనని గట్టిగా పట్టుకుని గదిలోంచి బయటికి తోసేసి తలుపు వేసుకోవాలని చూస్తున్నా శర్మద చేతిని ఒక్క విసురు విసిరి ఆమె చెంప మీద గట్టిగా కొట్టింది నీనా చెంప తడుముకుంటూ నిర్ఘాంతపోయి చూస్తూ నిలబడింది శర్మద శర్మద నన్ను క్షమించు కొట్టినందుకు ఏం చెయ్యను మరి మాట వినిపించుకునేలా లేవు నువ్వు అవతల టైం అయిపోతున్నదని నా భయం ఇవాళ మీరు కలుసుకుని మాట్లాడే ఏర్పాటు చేసి యశోమిత్రకి మల్లయ్యకి నిద్రమాత్రలు ఇచ్చాను నా ప్రయత్నం వృధా అయిపోతే ఎలా అన్న బాధతో నువ్వు మాట వినిపించుకోవాలన్న ఆశతో అనుకోకుండా చెంపదెబ్బ కొట్టాను నన్ను క్షమించు స్వపంతిని కూర్చోబెట్టి పక్కన తను కూర్చుంది నీనా నా కథ అంతా చెప్పుకుంటే కానీ నువ్వు నా మాట మీద నమ్మకం ఉంచేలా లేవు దీక్షిత నువ్వు కూడా ఇలా వచ్చి కూర్చో అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి మంచం దగ్గర కింద నేల మీద కూర్చుంది దీక్షిత కనకం ఓ కనకం కొంప మునుగుతున్నట్లు గావు కేక ఏం కావాలి నాన్న ఒక పక్కన వీధి అరుగు మీద స్నేహితురాలతో ఆడుతున్న కనకం పరుగున వచ్చింది ఎన్నిసార్లు పిలవాలి నిన్ను పాడు మొహమా మంచినీళ్లు తెచ్చిపెట్టు కాసిన్ని మీ అమ్మ ఎక్కడేడుస్తోంది ఇప్పుడే కదా పిలిచింది ఎప్పటినుంచో పిలుస్తున్నట్లు అంత కోపం ఎందుకు తండ్రి చూపించే చిరాకులు చీదరింపులు ఎప్పుడు ఉండేవే అయినా ఎప్పటికప్పుడు చివుక్కుమంటనే ఉంటుంది చిన్నారి కనకం మనసు అమ్మ స్నానం చేస్తోంది నాన్న జవాబిచ్చింది మంచినీళ్ళు అందిస్తూ నువ్వు అక్కడ వీధిలో పడేం చేస్తున్నావు నేను రమా గచ్చుకాయలు ఆడుకుంటున్నాం మహా గొప్ప చేస్తున్నావులే ఆడపిల్లవి సిగ్గుండర్లా వీధి అరుగు మీద ఆటలా లోపలేడు బిక్కమొహం వేసుకుని తండ్రి మొహంలోకి చూసింది ఒక్క క్షణం మరు క్షణం బయటికి వెళ్ళి రమని పంపించేసి తను లోపలికి వచ్చేసింది అవును మరి రమణి లోపలికి రమ్మన్నా రాదు రమే కాదు ఇరుగు పొరుగు పిల్లలు కూడా తమ ఇంట్లోకి ఎవ్వరూ రారు భయపడతారు కోపంతో ఎప్పుడూ రాక్షసుడిలా ప్రవర్తించే తన తండ్రి అంటే ఇరుగు పొరుగు అందరికీ భయమే ఆయన ఇంట్లో ఉన్నా లేకపోయినా కూడా తమ ఇంటి లోపలికి రారు ఆ భయంతోనే మీ అమ్మని ఆ నీళ్ల గదిలోంచి తొందరగా తగలడమను ఆజ్ఞ జారీ చేశాడు ఇప్పుడే కదా అమ్మ వెళ్ళింది గదిలోకి చెయ్యాల వద్ద స్నానం కానీ ఆ మాట పైకంటే ఇంకేమన్నా ఉందా అందుకే నోరు మూసుకొని పెరట్లోకి వెళ్ళి నీళ్ల గది ముందు నిలబడి తలుపు చిన్నగా తట్టింది అమ్మ నాన్న తొందరగా రమ్మంటున్నాడు ఆ మాట ఎలక్ట్రిక్ షాక్ కంటే ఎక్కువే సారథి భార్య అనసూయకి ఇక స్నానమేమిటి బకెట్ ఎత్తి నీళ్లన్నీ ఒక్కసారి గుమ్మరించుకుంది ఊడిపడింది యువతలికి ఆదరా బాద్రా సీసా మీద ఒంపుకుంటున్న భర్తను చూడగానే కలిగిన ఏవగింపు కళ్లల్లో కనబడిపోకుండా తలదించుకుంది ఏమిటలా మొద్దల్లే నిలబడ్డావు ఆ ముక్కుపుడక తీసివ్వు పిల్లిలా చప్పుడు చేయకుండా వంటింటి తలుపుచాటుకు వెళ్ళి నక్కింది కనకం ఇదివరకొకసారి చేతి గాజులు మరోసారి దుద్దులు తండ్రి అడగడం తల్లి ఇవ్వనని ఏడవడం అప్పుడు ఆవిడని తిట్టి కొట్టి బలవంతంగా ఆయన వస్తువులు లాక్కుపోవడం ఆ యుద్ధకాండ అంతా గుర్తొచ్చింది కనకానికి అందుకే ఇప్పుడు అదే దృశ్యాన్ని ఊహించుకుంటూ భయం భయంగా చూసింది మీకు దండం పెడతాను నేను చెప్పేది వినండి మీకు పుణ్యం ఉంటుంది నువ్వు దండాలు పెట్టనక్కర్లేదు నాకు పుణ్యాలు అక్కర్లేదు ముందు ఆ ముక్కు పొడక తీసి ఇలా ఇ నాకు ఆలస్యం అయిపోతుంది నే పోవాలి పిడికిలి బిగించి తీసి అతని చేతిలో పెట్టేసింది అనసూయ ఇవ్వొద్దమ్మా ఇవ్వొద్దు ఎప్పుడు నిన్ను కొడుతూ తిడుతూ ఉండే నాన్నకి నువ్వెందుకు ఇవ్వాలి కనకం చిన్నాని మనసు తల్లడిల్లిపోయింది మీకంటే నాకు ఈ నగలేమీ ఎక్కువ కావు తీసుకోండి కానీ కానీ కాస్త నా మాట వినిపించుకోండి నాకు అన్యాయం చేయకండి మీ కాళ్ళు పట్టుకుంటాను ఏడుస్తూ భర్త కాళ్ల మీద పడింది అనసూయ చే దరిద్ర మొహమా విసురుగా ఆమెని తన్నేసి వెళ్ళిపోయాడు సారథి అందంగా పొడుగ్గా ఆకర్షణీయంగా ఉంటాడు సారథి పైకి చూడడానికి గుణాలు పైకి చూడడానికి గుణాలు మట్టుకు ఒక్క మంచి గుణం లేదు అన్ని దురలవాట్లు ఉన్నాయి నోరు విప్పితే విసుగులు చిరాకులు తిట్టే ఇంట్లో ఉన్నంతసేపు ఇదే గొడవ తల్లి ఏడుపు చూస్తుంటే తనకు ఏడుపు వచ్చేసి గౌన్తో కళ్ళు తుడుచుకుంటూ తల్లికి దగ్గరగా వచ్చింది కనకం ఎక్కడికమ్మా నాన్న ఇప్పుడు వెళ్ళేది కూతుర్ని కౌగిట్లోకి తీసుకుని కాసేపు మాట్లాడలేకపోయింది ఏమిటమ్మా మాట్లాడవు అబ్బే ఏం లేదమ్మా ఏం లేదు వెళ్ళి ఆడుకో అరుగు మీద కూర్చొని నేను రమా గచ్చికాయలు ఆడుకుంటుంటే ఆడపిల్లవి సిగ్గుండక్కర్లా వీధి అరుగు మీద కూర్చొని ఆటలేమిటని తిట్టాడమ్మా నాన్న తప్పుడు పనులు చేసేవాళ్ళు సిగ్గుపడనక్కర్లేదు అమాయకులు చిన్నపిల్లలు సిగ్గుపడాలి బాగుంది కొత్త సిద్ధాంతం ఏమిటమ్మా నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావట్లేదు ఉలిక్కిపడి చూసింది అనసూయ ఏం లేదమ్మా నేనొక పిచ్చిదాన్ని చిన్నపిల్లవి నీ దగ్గరేదో వాగుతున్నాను వెళ్ళి ఆడుకోమ్మా మంచిదానివి కదూ వెళ్ళు పెరట్లో మీద కూర్చుని ఆడుకో బుద్ధిగా తల ఊపేసి లేచి వెళ్ళిపోయింది కనకం అనసూయ కళ్ళు ఎంత తుడుచుకున్నా ఊరుతూనే ఉన్నాయి రెండు మూడేళ్లుగా భర్త తరహా మారిపోయినప్పటి నుంచి గుండె రగులుకుంటూనే ఉంది ఆ మండే గుండె సెగలో శలభంలా మాడిపోతూనే వాళ్ళ ఎదురుగా చిరునవ్వులు చెరగనీయకుండా తనని కాల్చి మసి చేస్తున్న భర్త అనే మంటనే పట్టుకుని వేలాడుతూనే ఉంది పెద్ద బజారు వీధిలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని అందులో ఉంచాడు రంగనాయకిని ఆమె ముద్దుపేరు చిట్టెమ్మ చిట్టెమ్మ వల్ల చిట్టెలకులా నుంచి భార్య ఒంటి మీద నా కాస్త బంగారము ఊడలాక్కొని ఆమె ఒంటి మీద పెట్టేస్తున్నాడు జీతం రాళ్ళు ఆమె దోసిట్లో పోసి అది దయతలు చెంతిస్తే అంత ఇంట్లో పట్టుకొచ్చి ఈ ఇల్లు నడుపుతాడు ఎన్ని విధాలుగానో నచ్చజెప్పి చూసింది అనసూయ మారలేదు సారథి మనసు రోజూ తిట్లు దెబ్బలు ఏడుపు తప్పడం లేదు అనసూయకి చేసేది గుమాస్త ఉద్యోగం రెండు కాపురాలు చిట్టెమ్మ కోరికలకి అంతు పంతు లేదు సంపాదన సరిపోదు విసుగులు చిరాకులు చూపించేందుకు కోపగించుకునేందుకు చావ బాదేందుకు కట్టుకున్న భార్య తేరగా దొరికింది కన్నకూతురన్న చిరాకే ఆ చిట్టెమ్మే లోకం ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం తెలుస్తోంది కనకానికి నాన్న ఇంటి పట్టున ఉండకపోవడం అమ్మ ఏడుపు అమ్మ మీద చెప్పలేనంత జాలి ఆ రోజు స్కూల్ వదిలేశాక ఇవాళ కాసేపు మా ఇంటికి రావే కనకం ఎప్పుడు వస్తాను వస్తానంటావు రావే రానే రావట్లేదు నా దగ్గర రింగ్ ఉంది ఆడుకుందాం కాసేపు మా ఇంట్లో క్లాస్లోనే చదువుతున్న తన స్నేహితురాలు సావిత్రి అడగగానే సరీనని బయలుదేరింది కనకం ఇంట్లో వెనక వైపు దొడ్లో కాసేపు రింగ్ ఆడుకున్నారు ఇక ఆట ఆపేద్దాం అనుకుంటుండగా ఆకర్ణ సావిత్రి రింగ్ సావిత్రి రింగు విసిరినప్పుడు వెళ్ళి పక్క ఇంటి వాళ్ళ దొడ్లో పడింది అయ్యా బాబోయ్ వాళ్ళ ఇంట్లో పడింది ఇప్పుడు ఎలా ఇంటి వె వాళ్ళ ఇంటి వైపు వెళ్తేనే చాలు మా అమ్మ నన్ను తిడుతుంది భయపడిపోతూ సావిత్రి సావిత్రి నేను వెళ్ళి తీసుకొస్తానులే పరిగెత్తుకుంటూ తను వెళ్ళింది కనకం సరిగ్గా రింగు పడిన చోటికి పైనే ఉన్నది ఆ ఇంటి పడగ్గది కిటికీ ఆ సంగతి కనకానికేం తెలుసు రింగు కోసం ఆ కిటికీ దగ్గరికి వెళ్ళి వంగబోతుంటే లోపల నుంచి తండ్రి గొంతు వినిపించి తెల్లబోయి నిలబడింది రింగు సంగతి మర్చిపోయి ఆతృతని అణుచుకోలేక కిటికీకి ఉన్న తెర కింద నుంచి తొంగి చూసింది లక్కపెడత లాంటి నోరు అయింది మంచం మీద ఆవిడెవరో పక్కన తండ్రి ఇద్దరూ ఈ లోకాన్నే మర్చిపోయినంత ఇదిగా నవ్వుకుంటూ కబులు చెప్పుకుంటున్నారు ఒంటి మీద బట్టలు సరిగ్గా లేని వాళ్ళని అలా చూడటానికి తనకే సిగ్గనిపించి మొహం తిప్పుకుంది చటుక్కున నాలుగు రోజులుగా ఇంటి మొహమే చూడకుండా ఇక్కడుంటున్నాడన్నమాట నాన్న తండ్రి మీద కోపం ఇదివర ఇదివరకటి కంటే రెట్టింపైంది కనకానికి నీరసంగా అడుగులు వేస్తూ తలవంచుకొని వచ్చేసింది అక్కడి నుంచి పక్కింట్లో పడిన రింగు తీసుకోవడానికి ఇంతసేపా పైగా దానికి అంత అలసిపోయినట్టు మొహం పెట్టావేమిటి నవ్వుతూ ఎగతాళి చేసింది సావిత్రి అలసిపోలేదు కానీ ఈ పక్కింట్లో ఉండేదెవరు ఆవిడెవరో ఉంటోంది మా అమ్మ ఆవిడతో మాట్లాడనివ్వదు ఆవిడ మంచిది కాదట గొంతు తగ్గించి చెప్పింది సావిత్రి సరే నేను నేనింటికెళ్తాను పుస్తకాల సంచి తీసి భుజాన తగిలించుకుంది అదేమిటి అప్పుడే వెళ్ళిపోతావా ఇంకొంచెంసేపు ఉండవా తల అడ్డంగా ఊపుతూ తండ్రి మీద కోపంతో తల్లి మీద జాలితో చిన్నారి మనసులోని బాధని దిగమింగుకోవడం కష్టమై మౌనంగా వెనక్కి కూడా తిరిగి చూడకుండా వచ్చేసింది కనకం సంచి ముందు గదిలో పడేసి వెళ్ళి అక్కడ గట్టు మీద కూర్చుండిపోయింది ఓ ఐదు నిమిషాలు చూసి కూతురు మాటామంతి లేకపోవడంతో తను యువతలకొచ్చింది అనసూయ ఏమిటే ఇక్కడ కూర్చుండిపోయావు తల్లి ప్రశ్నకి తిరిగి చూసిందే తప్ప మాట్లాడలేదు కనకం జ్వరం తగిలిందేమో తగిలిందేమోనన్న అనుమానంతో దగ్గరకొచ్చి ఒళ్ళు ముట్టుకుని చూసింది అనసూయ చల్లగానే ఉంది ఒళ్ళు ఏమిటలా ఉన్నావు ఎవరన్నా ఏమైనా అన్నారా తల్లి చేతిని తోసేసింది పక్కకి ఏమిటి ఆ చిరాకు నీకోసం వాళ్ళ చెట్టువి రెండు జామకాయలు ఇచ్చింది ఆ ఎదురింటావిడ రా తిందుగాని తనకెంతో ఇష్టమైన జామకాయ పేరు వినగానే కనకం మొహంలో కొంచెం మార్పు వచ్చింది లేచి తల్లి వెనకే వంటింట్లోకి వెళ్ళి ఓ జామకాయ తెచ్చుకొని తింటూ మళ్ళీ ఆలోచనలో పడింది ఆవిడెవరో నాన్నతో ఆ ప్రశ్నకి జవాబు దొరకలేదు అమ్మతో చెప్తే అమ్మో ఎలా ఎలా చెప్పడం చెప్తే ఎప్పుడు ఏడ్చేదానికంటే ఇంకా ఎక్కువగా ఏడుస్తూ కూచుంటుందేమో వద్దొద్దు అమ్మతో చెప్పకూడదు పోనీ నాన్నని ఇంటికొచ్చాక ఆవిడెవరని అడిగేస్తే బంగదీసి బాధతాడేమో నీకెందుకే ఈ ఆరాలన్నీ మొహమా అంటూ నోరు మూసుకొని కూర్చోవడం తప్ప మరో మార్గం లేదు నలిగిపోయింది ఆ పసిహృదయం ప్రశ్నల మధ్య ఆ రాత్రి కనకానికి అన్నము సహించలేదు నిద్రపట్టలేదు సరిగ్గా తెలతెలవారుతుండగా కొనుకు పట్టింది మర్నాడు ఆదివారం సాయంత్రం అవగానే అమ్మతో చెప్పి ఆడుకునేందుకు సావిత్రి వాళ్ళింటికి బయలుదేరింది కనకం ఎప్పుడూ ఎవరింటికి వెళ్తానని అడగని కూతురు ఆ రోజు అలా అడిగేసరికి కొంచెం ఆశ్చర్యం అనిపించింది అనుసూయకి వెళ్తూనే రింగు తీసుకురా ఆడుకుందాం అంది కనకం స్నేహితురాలితో తీసుకొచ్చింది సావిత్రి ఆడుతూ ఆడుతూ కావాలనే పక్కింటి దొడ్లో పడేసేలా గట్టిగా విసిరింది కనకం మా అమ్మ ఇంట్లో లేదు గుడికి వెళ్ళింది అందుకని నేను తీసుకొస్తానులే పాపం నిన్న తీసుకొచ్చావుగా పరిగెత్తబోయింది సావిత్రి ఏదో కొంప మునిగిపోతుందన్నట్టు గట్టిగా చెయ్యి పట్టేసుకుంది కనకం తెల్లబోయింది సావిత్రి అరే చెయ్యి వదులు రింగు తేవద్దా నువ్వొద్దు నే తెస్తాను అబ్బా దానికేనా చెయ్యి పుట్టేట్టు అంత గట్టిగా పట్టేసుకున్నావు సరే నువ్వే తీసుకురా మరీ మంచిది నేను ఈ లోపల దీనికి వెళ్ళొస్తాను అని చిటికిన వేలు చూపించి మరో పక్కకు పరిగెత్తింది సావిత్రి పక్కింటి వైపు నడిచింది కనకం అల్లంత దూరంలో రింగు కనిపిస్తున్నా అది తీసుకోకుండా ముందు కిటికీ దగ్గరికి వెళ్ళింది తొంగి చూసింది భయం భయంగా నిన్న చూసిన దృశ్యమే కళ్ళ ముందు గుండెలు బిగబట్టుకొని చప్పుడు చేయకుండా మెల్లిగా రింగు తీసుకుని వచ్చేసింది నుంచి వరండా మెట్ల మీద కూలబడింది సావిత్రి వచ్చి రెండుసార్లు పిలిస్తేనే కానీ ఈ లోకంలోకి రాలేదు ఇక నేనాడను సావిత్రి అదేమిటే ఇప్పుడే కదా ఆట మొదలుపెట్టాం అసలు ఆడాలని లేదు నేను ఇంటికి పోతాను వింతగా అనిపించింది సావిత్రికి అంత దూరం నుంచి రింగాడుకునేందుకు వచ్చింది ఇలా ఆట మొదలు పెట్టగానే వెళ్ళిపోతానంటోంది ఇదేం పిల్ల కథ కొనసాగుతుంది